నేనిదంత నమ్మలేకపోతున్నానండి ఏ పాపం ఎరుగని మా అమ్మాయికు ఈ అన్యాయం ఎవరు చేశారు మీ అమ్మాయి ఆత్మహత్య కాదు హత్య అనుసువైంది పాయింట్ సంవత్సరం శోభహత్య జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు నేను అప్పుడు బొంబాయిలో ఉన్నాను షట్ అప్ ఆ రోజు మీరు హైదరాబాద్ లో ఉన్నారు శోభ ఏ హోటల్ పై నుంచి కిందపడి చనిపోయిందో అదే హోటల్ లో అదే టైం లో మీరు అక్కడే ఉన్నారు ఏమిటండి మీరు అనేది ఒకవేళ రంజిత్ అక్కడ ఉంటే మాత్రం శోభను అతనే హత్య చేశాడని మీరు ఎలా అంటారు ఐ యామ్ సారీ దట్స్ నాట్ ద పాయింట్ ఊరికి అడిగానండి నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం బావునారా సార్ ఇతను ఎవరో మీకు తెలుసా మాకేం తెలుసు సార్ ప్రతి సంవత్సరం మా హోటల్ దిగుతాడు కదా సార్ సార్ గుర్తున్నారా నాకు గుర్తులేదు అప్పుడే మర్చిపోయా రే ఫూల్ సార్ మన హోటల్ దిగినప్పుడల్లా డబ్బు నీళ్ళ ఖర్చు పెట్టేవారు మీ అందరికి హెవీ టిప్స్ కూడా ఇచ్చారు నాకు కూడా ఇచ్చారులే డబ్బులు ఇచ్చిన దాతని మర్చిపోకూడదురా జ్ఞాపకం పెట్టుకోవాలి కదా సార్ మిస్టర్ ఇతను మీ హోటల్లో ఏ రోజు ఉన్నాడో గుర్తుందా బాగా గుర్తుంది సార్ ఆ రోజు శోభాన అమ్మాయి మా హోటల్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది అవును ఆ రోజు నేను హోటల్లో ఉన్నాను నాకు తెలియకుండా శోభ వ్యక్తిని కలవడానికి వెళ్ళింది నేను ఆమెను కలవడానికి వెళ్ళేటప్పటికి ఆమె చనిపోయింది నౌ శోభ వ్యక్తితో డాన్స్ చేయడం మీరు చూశారు కోపడ్డారు చంపుతానని బెదిరించారు అవునా అవును ఇన్స్పెక్టర్ ఆవేశంలో మనిషి ఎన్నేనంటాడు అనంత మాత్రం శోభను చంపుతానా యు ఆర్ రైట్ థ్యాంక్ యూ జెంటిల్మెన్